అసలు గవర్నమెంట్ స్కీను లాస్కి వేరు బా. గవర్నమెంట్ ఈజ్ నాట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ టు సర్వ్ పీపుల్, నాట్ టు మేక్ లాస్. లా సెక్షన్స్ టోటల్ వేరు. ఇదంతా ఓన్లీ ట్రాష్. మేము చేస్తాం అంటున్నారు, ఇదంతా తప్పు భయ్యా. లాస్ మేకింగ్ అన్నది వేరు, కాన్స్టిట్యూషనల్ రూల్స్ అవి. హౌ కెన్ వీ చేంజ్ ద కాన్స్టిట్యూషనల్ రూల్స్? సీ, ఐఎమ్ ఏ టీచర్. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ టు సర్వ్ పీపుల్ అండ్ టు సీ దట్ మేక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. ఇట్స్ నాట్ దట్ ఐ విల్ చేంజ్ ద రూల్, ఐ విల్ చేంజ్ ది లా. యూ ఓన్లీ సే ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ ఎగానీ, ఐ కెన్ డూ ఎనీథింగ్. నేనేమైనా చేయగలుగుతా అన్నది ధోరణి కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, మోడీ గారైనా సరే, లేకపోతే జగన్ గారైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ అయినా ఎవరైనా సరే, ఇదేంటంటే లా మేకింగ్ అంటే చాలా ప్రజలకు లా మేక్ చేసిన ప్రజలను అడగాలిగా, జనాలను అడగాలిగా. ఇప్పుడు ఇంత సపోర్ట్ ఎందుకు వచ్చింది దిశాని చంపేది? బికాస్ పీపుల్ వర్ హెడ్ ఆఫ్ దీస్ థింగ్స్. వాళ్ళకి చిరాకు వచ్చింది, ఏంటి అమ్మ ఏం చేయలేకపోతారంటే, సరే కేసీఆర్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అయ్యి, సరే వాట్ ఎవర్ హీ టుక్ ద డెసిషన్, ఐ వీ డోంట్ నో కదా, మనకు తెలియదు కదా ఆయన ఎలా డెసిషన్ తీసుకున్నా, మనకైతే తెలియదు. బట్ తప్పకుండా ఏంటంటే ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇది కరెక్టా కాదని మనం కూర్చొని చర్చించుకొని అందరం, ఐ మీన్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి అందరం కూర్చొని చేస్తే ఒక లా మేకింగ్ వస్తుంది. అంతేగాని నేను లా మేక్ చేస్తాను, నువ్వు లా మేక్ చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. లెటస్ ద హోల్ ఇండియా షుడ్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్, నాట్ ఓన్లీ అబౌట్ దిశా. దిశానా ఇంకోటి కాదు, మనం ఎలా డిస్కస్ చేసుకోవాలంటే అందరం కూర్చొని ఆడపిల్లల పట్ల చట్టాలు ఏంటి. ఇప్పుడు నేనేం పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బట్ ఆయన అన్నది ఏంటంటే కేనింగ్ అంటే ఆడపిల్లలు చూస్తే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు దుబాయ్లో, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, అరే ఆడపిల్లలు చూసి వాళ్ళు కిటికీలను చూసాం, మనం ఇలా చూసామంటే వాడిని నా వైపు చూసాను కంప్లైంట్ ఇస్తే భయంకర పనిష్మెంట్ కదా, చూడద్దురా అని. సో ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వెళ్తున్నప్పుడు జనరల్గా హబీజ్ మై అమ్మాయి లుకింగ్ డాడీ అంటది, నేను చూసాక చెప్పాలి బాగుందని. సో చూడటంలో తప్పులేదు, చూసే విధానంలో కనుక రాంగ్ ఉంటే మనం కనుక దాన్ని పట్టించుకోకపోతే అది ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంది. అమ్మాయి బాగుందంటే పర్వాలేదు, అమ్మాయి బాగుందని రోజు ఎంపడ పట్టాడు, అదే వీ షుడ్ టేక్ సమ్ యాక్షన్ కదా. అలాంటి యాక్షన్ కావాలి మనకి. తిరుగుతున్నాడంటే అది భయం ఉండదు, అమ్మో ఎందుకులే అమ్మాయి ముందు లెటర్ సే ఓకే, ఆ లెటర్ సిమ్ సంథింగ్, అంతేగాని ఇలా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో మీడియా కోసం. నేను కూడా మీ మీడియా కోసం మాట్లాడలే, లక్కీగా నువ్వు ఏదో వచ్చావు కాబట్టి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి సమ్ మీడియా వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఇది మనం అందరం మోడీ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూర్చొని డిస్కస్ చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ వీటిలో ఎలా ఉంటుంది, ఊరే కాల్ చేయడమా, చంపేయడమా, లేకపోతే డిఫరెంట్ రూల్సా, లేకపోతే కేనింగ్ పనిష్మెంట్సా, ఇలా అందరం కూర్చోవాలి, అందరం కూర్చొని మాట్లాడాలి. కాకపోతే ఒకళ్ళ అభిప్రాయం ఇంకో అభిప్రాయం చెప్పినప్పుడు ఇప్పుడు 21 రోజుల్లో నేను వేసేస్తాను అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన కూడా మొదలెట్టచ్చు, ఏ 21 డేస్ నువ్వు లా మేక్ చేసేయగలుగుతా, నువ్వు లేయగలుగుతా సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు వెళ్ళట్లా కోర్టుకి వెళ్ళట్లా, హై సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన ఉద్దేశం నోచిలో నుంచున్నాడు ఆ పాపం. అండ్ ఆయన కొంచెం రియాక్ట్ అయిపోయాడు, హీ డిడ్ ఇస్ జాబ్. కానీ ఆయన వెళ్ళి బోల్ నుంచిన బోల్ ఎవరు నుంచినారు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నుంచినారా? కాదుగా. సో లా షుడ్ నాట్ బి టేకిన్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, బట్ ఇట్ షుడ్ బి చేంజ్. అది మాత్రం మారాలి, ఆడపిల్లల విషయంలో మాత్రం మారాలి. ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రధానమంత్రి, ఇంకా లా మేకర్స్, కాన్స్టిట్యూషన్ రాసే వాళ్ళు అంతా పోతే బాగుంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.